నాయకుడిగా నేను చెప్తున్నా, 20 ఏండ్లుంటే ఇంకా రాజకీయాలల్లా, 20 ఏండ్లల్లా కార్యకర్తల కోసం ఆఖరి ఊపిరి వరకు చివరి రక్తపట్టు వరకు మీకోసం పనిచేస్తా, మిమ్మల్ని మీకు తోడుంటా, మీ ముందర కాదు మీలో ఒకడిగా ఉంటా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, నేను దళిత బిడ్డను కాకపోవచ్చు, నేను ఆదివాసి బిడ్డను కాకపోవచ్చు, కానీ నేను నల్లమల్ల అడవుల్లో పుట్టిన బిడ్డను. చెంచుల కష్టాలు నాకు తెలుసు, చెంచుల కష్టాలు నాకు తెలుసు. నల్లమల అడవిలో పెరిగిన బిడ్డను, అడవి కష్టాలు ఎట్లుంటాయో నాకు తెలుసు. నా ఇంటి ఆడబడ్డ సీతక్క ములుగు నియోజకవర్గం తాడువాయి అడవుల్లో గిరిజనులను ఫారెస్ట్ అధికారులు ఆడబిడ్డలను చెట్ల కట్టేసి కొడితే 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తాడువాయి అడవుల్లో ఉన్న అక్కడ ఉన్న గొత్తి కోయల్ని సీతక్క నేను పోయి కలిసి ఆనాడే నేను అనుకున్నా. ఏదైనా అవకాశం ఇస్తే, దేవుడు సల్లంగా చూస్తే, సోనియమ్మ బాధ్యత ఇస్తే ఈ దళితుల కోసం, ఈ గిరిజనుల కోసం, ఈ ఆదివాసి బిడ్డల కోసం ఏమైనా చేసి చావాలి. అప్పుడే ఈ బ్రతుకుకు ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుందని ఆనాడే నేను నిర్ణయించుకున్నా. మీ బిడ్డ పిసిసి అధ్యక్షుడైతే మీ కష్టాలకి ఎట్లా కొట్లాడతాడో, మీ సోదరుడే పిసిసి అధ్యక్షుడైతే మీ పక్కన ఎట్లా నిలబడతాడో, మీ కుటుంబంలో బిడ్డగా మీ సోదరుడుగా ఆదివాసి దళిత గిరిజన లంబాడ సోదరులందరికి కూడా, ఇక్కడ ఉండే దళిత సోదరులందరికి కూడా మంచి చేయడానికి, న్యాయం చేయడానికి మీకోసం నేను ఉంటా. నన్ను నమ్మండి, ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 20 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుంది. ఎందుకు పదే పదే సోనియమ్మ రాజ్యం చెప్తున్నా అంటే, ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు పక్కా ఇండ్లు వచ్చినాయి, అసైన్మెంట్ భూమి వచ్చింది, సీలింగ్ పట్టాలు వచ్చినాయి, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీకు కావాల్సిన మంచంతా ఇందిరమ్మ రాజ్యంలోనే జరిగింది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం స్ఫూర్తిగా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి ఉక్కు సంకల్పంతో ఈ ప్రాంతంలో నివసించే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలు 85% ఉన్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని రాజకీయంగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. అంత ఉక్కు సంకల్పంతో ఇన్ని కష్టాలను ఎదుర్కొని ఆ తల్లి మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని, ఎవరన్నా తెలంగాణ తల్లిని చూసిండ్రా? చూసినామా? చూస్తే మన కన్న తల్లిని చూసినాం, లేకపోతే సోనియమ్మ తల్లిని చూసినాం. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్పదలుచుకున్నా, తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ తల్లి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియమ్మ తల్లి. ఆ సోనియమ్మ ఏ ఆకాంక్షల మేరకు, ఏ ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, దుర్మార్గుడు కేసీఆర్ పాలనలో ఆకాంక్షలు నెరవేరలేదు, అమరవీరుల కుటుంబాలను అవమానించిండు, నిరుద్యోగ యువతను రోడ్ల మీదకి వదిలేసిండు, ఉద్యమకారుల మీద కేసులు తొలగించలేదు, విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, KG-PG ఉచిత నిర్బంధ విద్య ఇవ్వలేదు. 7 ఏండ్ల ఏమిచ్చిండా కేసీఆర్ అంటే, ఆయన ముఖ్యమంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, సద్దకుని కొడుకు సారాల సోడా పోస్తాడు, రాజ్యసభ సభ్యుడు అయిండు. ఈ 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి, 100 తరాలు తిన్నా తరగని ఆస్తులు వచ్చినాయి, చూపించుకోవడానికి టీవీ వచ్చింది, రాసుకోవడానికి పేపర్ వచ్చింది, మరి మనకేమొచ్చింది ఒకసారి ఆలోచన చేయండి. ఇది రావుల రాజ్యం. ఈ రావుల రాజ్యంలో దళిత గిరిజన ఆదివాసులకు ఏమి రావు. ఈ రావుల రాజ్యం పోవాలి, దళిత బడుగు వర్గాల రాజ్యం రావాలి.
ఆ రాజ్యం రావాలంటే ఎవరో ఇయర్ మనమే తెచ్చుకోవాలి.